జగన్ టీంకు నంద్యాల నేర్పిన గుణపాఠం ఇదే, మౌనంగానే ఎదగమని మొక్కనికి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. ఇది సమాజంలో అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరికి వర్తించే మాట. ముఖ్యంగా తండ్రి వారసత్వం నుంచి రాజకీయాలను పుణికిపుచ్చుకున్న జగన్ వంటి వారు సీఎం సీటుపై ఆశలు పెట్టుకుని కనీసం 30 ఏళ్లపాటు ఏపీ ప్రజలను పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఫార్ములా ఇది. అయితే జగన్ ఆ విధంగా నడుస్తున్నాడా, జగన్ ఈ ఫార్ములాను పాటిస్తున్నాడా అంటే నంద్యాల చెప్పిన నిజాలు జగన్ అలా చేయడం లేదనే చెబుతున్నాయి. జగన్ అన్న టీం ఎంతో మారాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు లెస్సన్గా అందిస్తున్నాయి. ముఖ్యంగా అపార రాజకీయ అనుభవం, పలుకుబడి ఉన్న చంద్రబాబు వంటి కీలక నేతలను డిఎంటే డి అని ఎదుర్కోవాలంటే జగన్కు ఉండాల్సింది అక్షరాల ఓర్పు నేర్పు, రాజకీయంగా కూర్పు అని ఘంటాపదంగా ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు జగన్ చూపిస్తూ ఎలా ఉండకూడదో చెబుతున్న ఈ ఫలితాలే మరోవైపు బాబును చూపిస్తూ ఎంత ఓర్పుతో వ్యవహరించాలో స్పష్టం చేస్తున్నాయి. ఓ నాయకుడు ఎంత డిగ్నిటీగా వ్యవహరించాలో, ఓ నాయకుడు ఎంత ఓర్పుగా ఉండాలో చెప్పకనే చెబుతున్నాయి. ఇక ఈ నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు జగన్ టీంలో అనేక ప్రశ్నలకు సమాధానాలుగా నిలుస్తున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, మేధావులను సైతం కదిలించేలా, పేదలను ఆదుకునేలా విపక్షం వ్యవహరించాల్సిన తీరును ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరోపక్క జగన్ అధికారంలోకి వస్తే మాకు లబ్ధి ఉంటుంది, మా జీవితాలు మారతాయి అనే హామీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో నోరు వీపుకు చేటు అన్న నానుడి జగన్ విషయంలో నోరు అధికారానికి చేటుగా పరిణమించిన విషయాన్ని కూడా గుర్తించాలి, నేతలను పెంచుకోవాలి. అధికార పక్షంలో 10కి పైగా చంద్రబాబుకు సమానంగా అంతకన్నా ఎక్కువగా విపక్షంపై విరుసుకుపడే నేతలు ఉన్నారు. మరి ఆ పరిస్థితి వైసీపీలో ఉందా? ఎంతసేపు అంబటి, రాంబాబు, రోజా, వాసిరెడ్డి, పద్మ, జగన్ తప్ప ఇంకెవరూ లోటస్ పాండ్ నుంచి తయారవుతున్న నేతలు కనిపించడం లేదు. అదే సమయంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా జగన్ సరైన విధంగా వినియోగించడం లేదు. చంద్రబాబు సుమారు 50 మంది ఎమ్మెల్యేలను నంద్యాలకు డంపు చేశారు. మరి జగన్ ఈ విషయంలో పట్టుమని 10 మంది కూడా లేరు. అంతేకాదు ఏం మాట్లాడితే జగన్తో ఏం తిట్లు తినాల్సి వస్తుందో అనే ధోరణిలోనే నేతలు మౌనంగా ఉండిపోయారు. కాబట్టి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని 2019 నాటికైనా జగన్ గుణపాఠం నేర్చుకుంటే మంచిది.